చదువుతున్నది గద్దె దుర్గారావు. కాంగ్రెస్ పార్టీ చెందిన 12 మంది ఎమ్మెల్యేలు ఈరోజు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలుసుకుని టీఆర్ఎస్ శాసనసభ పక్షంలో కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేయాలంటూ ఒక వినతి పత్రం సమర్పించారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కలుసుకున్నందుకు నిరసనగా సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఈరోజు నల్ల రిబ్బలను నోటికి కట్టుకుని అసెంబ్లీ ఎదుట ధర్నా చేశారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలలో కృత్రిమ మేధస్సు మిషన్ లెర్నింగ్లను ఉపయోగించి ఆ పరిశ్రమల అభివృద్దికి చేయూతనివ్వాలని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు శాస్త్రవేత్తలు పరిశోధకులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో సాంఘిక సంక్షేమ గిరిజన గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన దాదాపు 150 మంది నిరుపేద విద్యార్థులు దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలో ప్రవేశానికి అర్హత సాధించారు. కాంగ్రెస్ పార్టీ చెందిన 12 మంది ఎమ్మెల్యేలు ఈరోజు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలుసుకుని టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో కాంగ్రెస్ శాసనసభా పక్షం విలీనం చేయాలంటూ ఒక వినతి పత్రం సమర్పించారు. అంతకుముందు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావును కాంగ్రెస్ నాయకులు కలుసుకుని సీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయడానికి అనుమతి కోరారు. ఈ మేరకు సబిత ఇంద్రారెడ్డి, కె ఉపేందర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, హరిప్రియ నాయక్, సిహెచ్ లింగయ్య తదితరులు 12 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని స్పీకర్కు సమర్పించారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కలుసుకున్నందుకు నిరసనగా సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్కతో పాటు మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తదితరులు ఈరోజు నల్లరిబ్బలను నోటికి కట్టుకుని అసెంబ్లీ ఎదుట ధర్నా చేశారు. అసెంబ్లీ ఎదుట మాజీ ఎంపీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు హనుమంతరావు కూడా ధర్నా చేయగా వాహనాల రాకపోకలు స్తంభించిపోవడంతో హనుమంతరావుతో సహా కాంగ్రెస్ నాయకులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. రేపు జరిగే 537 ఎంపీటీసీ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలకు రాష్ట ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. 32 జిల్లాలలో ఎల్లుండి జడ్పీటీసీ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు కూడా జరుగుతాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యధిక జిల్లాల్లో జడ్పీటీసీ అధ్యక్ష ఉపాధ్యక్ష స్థానాలను దక్కించుకోనుంది. కరీంనగర్, జోగులాంబ గద్వాల్, మహబూబ్నగర్, జనగాం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ మొదలైన 6 జిల్లాల్లో టీఆర్ఎస్కు వ్యతిరేకత లేదు. మిగిలిన 26 జిల్లాల్లో కూడా ఆ పార్టీకి కావలసినంత సత్తా ఉంది. 534 ఎంపీపీలకు గాను 470 అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులను టీఆర్ఎస్ చేపట్టనుంది. కాగా 400 ఎంపీపీలలో టీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు విజ్ఞప్తి చేశారు. దేశంలో అత్యధిక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పథకం కార్యక్రమాల్లో చేరాయని, అక్కడ ఈ పథకం విజయవంతంగా అమలవుతుందని హర్షవర్ధన్ ఒక లేఖలో వివరించారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో అవసరమైనన్ని నిధులను రాష్ట్రాలకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రాలకు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. స్థానిక సంస్థల ఫలితాల అనంతరం మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని డోకూర్ గ్రామంలో జరిగిన ఘర్షణలో మరణించిన బీజేపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని ఆయన ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ పుంజుకోవడంతో కేసీఆర్ సహించలేకపోతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎల్లుండి జరగనుంది. ఈ కార్యక్రమం ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఎల్లుండి ఉదయం 11:49 ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఈ సమీక్ష సమావేశానికి డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇంటెలిజెన్సీ డీజీ, సిఆర్డీఏ కమిషనర్ నరసింహ, ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఇప్పుడు ఒక ప్రకటన. బ్యాంక్ సే రిష్తా కామ్ ఆయా మత్లబ్ బతాతా హూం దేఖో హమేషా బ్యాంక్ లోన్ సమయ పర్ చుకానే కే కారణ్ ఇలాకే కో ఆపదాగ్రస్త్ ఘోషిత్ కియే జానే పర్ కుచ్ నియమో కే సాథ్ బ్యాంక్ నే మేరీ లోన్ కీ షర్తో కో ఆసాన్ బనాయా బస్. अरे वाह, बैंक से रिश्ता है तो बड़े काम का। आरबीआई कहता है जानकार किसान समृद्ध किसान. भारतीय रिजर्व बैंक द्वारा जनहित में जारी. కృత్రిమ మేధస్సు
మిషన్ లెర్నింగ్ లను ఉపయోగించి ఆ పరిశ్రమ అభివృద్దికి చేయూతనివ్వాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శాస్త్రవేత్తలు పరిశోధకులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న కృత్రిమ మేధస్సు సైబర్ సెక్యూరిటీ సదస్సును ఉపరాష్ట్రపతి ఈ ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో ఉన్న చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం లేనందున వాటికి కృత్రిమ మేధస్సు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఇటీవల కాలంలో చిన్న మధ్య తరహతి పరిశ్రమల్లో ఆర్థిక నేరాలు, సమాచార చౌర్యం, గోడ చౌర్యం తదితర అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సిబిఐకు ప్రవేశం లేదంటూ గత ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో సాంఘిక గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన దాదాపు 150 మంది నిరుపేద విద్యార్థులు దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలో ప్రవేశానికి అర్హత సాధించారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన దినసరి కూలీలు, రోడ్డు పక్క టీ కొట్లు, భూమి లేని రైతులు, కూరగాయలు పళ్ళు అమ్ముకునే వర్తకులు, నిర్మాణ కార్మికులు, మేస్త్రీల కుటుంబాల నుంచి వచ్చిన వీరంతా తొలితరం వైద్య విద్య విజేతలు. నీట్ 2019 ర్యాంకులు సాధించిన ఈ 150 మంది విద్యార్థులు ఈ సంవత్సరం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులో ప్రవేశాలు పొందనున్నారు. ఈ 150 మందిలో 100 మంది తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థులు కాగా మిగిలిన 50 మంది గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు. వచ్చే సంవత్సరం నుంచి భారత్ స్టేజ్ 6 కాలుష్య నిబంధనలు అమలు తర్వాత కాలుష్య వాయువు 20-30% వరకు గణనీయంగా తగ్గుతుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. కొత్త ఢిల్లీలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2020 నుంచి దేశంలో BS6 నిబంధనల ఫిర్యాదు వాహనాలు నమోదవుతాయని అన్నారు. ఈ నిబంధనలు వాయు కాలుష్య తగ్గింపుకు దోహదపడతాయని కూడా జవదేకర్ తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టి రేపు మొదటిసారిగా రాష్ట్రానికి వస్తున్న జి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరిగాయి. రేపు ఆయన బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. విమానాశ్రయం నుండి కిషన్ రెడ్డిని ర్యాలీ ద్వారా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తోడ్కొని వెళతారు. అక్కడ ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగిస్తారు. వాతావరణం. కోస్తాంధ్ర, యానవనంలో వచ్చే 24 గంటలు అక్కడక్కడ ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడవచ్చని వాతావరణ శాఖ ఈరోజు తెలిపింది. ఇదే పరిస్థితి వచ్చే 48 గంటల్లో తెలంగాణలో కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. వచ్చే 5 రోజుల్లో ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ వడగాల్పులు వీస్తాయి. ముఖ్యాంశాలు మరొకసారి. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు ఈరోజు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలుసుకుని టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేయాలంటూ ఒక వినతిపత్రం సమర్పించారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కలుసుకున్నందుకు నిరసనగా సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఈరోజు నల్ల రిబ్బలను నోటికి కట్టుకుని అసెంబ్లీ ఎదుట ధర్నా చేశారు. తెలంగాణలో సాంఘిక గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన దాదాపు 150 మంది నిరుపేద విద్యార్థులు దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలో ప్రవేశానికి అర్హత సాధించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.